హాయ్, వెల్కమ్ టు SBTS న్యూస్ ఛానల్స్. నేను విష్ణుప్రియ. మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉందా? ఆ అకౌంట్లో మీరు డబ్బులు జమ చేస్తున్నారా? అయితే ఈపీఎఫ్ఓ అందించే బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు అందించే బెనిఫిట్ల గురించి మీకు తెలుసా? దీంట్లో రకరకాల ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి. ఈడిఎల్ఐ, ఎంప్లాయీస్ డిజిటల్ లింక్డ్ ఇన్సూరెన్స్, ఇది ఒక ఇన్సూరెన్స్. ఇది ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అంటే ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. ఈ ఇన్సూరెన్స్లో 7 లక్షల వరకు ఆ ఉద్యోగికి బీమా సౌకర్యం ఉంది. ఒకవేళ ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న సమయంలోనే, ఆ అకౌంట్ రన్ అవుతున్న సమయంలోనే ఆ ఉద్యోగి కనుక ఏదైనా అకారణంగా మరణించినట్లయితే ఆ 7 లక్షల బీమా సౌకర్యం ఆ కుటుంబానికి కూడా వర్తిస్తుంది. మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఎంప్లాయీస్ డిజిటల్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడిఎల్ఐ స్కీమ్ ద్వారా 7 లక్షల వరకు బీమా పొందాలంటే ఉద్యోగులు ఈ నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే నామినీ వివరాలను ఈపీఎఫ్ అకౌంట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఉద్యోగులు ఆన్లైన్లోనే నామినీ వివరాలను ఎంటర్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ ఈ నామినేషన్ ద్వారా ఇది సాధ్యం. ఈపీఎఫ్ మెంబర్స్ అందరూ కూడా ఈ నామినేషన్ ఫైల్ చేసి తమ కుటుంబాలకు సామాజిక భద్రత అందించాలని ఈపీఎఫ్ఓ కూడా కోరుతుంది. ఈపీఎఫ్ లేదా ఈపీఎస్ నామినేషన్ డిజిటల్ పద్ధతిలో పూర్తి చేయాలని కూడా కోరుతుంది. మరి ఈపీఎఫ్ అకౌంట్లో ఈ నామినేషన్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకోండి. ఈపీఎఫ్ కొత్త రూల్స్. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి. సర్వీస్ పైన క్లిక్ చేయాలి. అందులో ఫర్ ఎంప్లాయీస్ సెక్షన్ క్లిక్ చేయాలి. మెంబర్ యుఏఎన్ ఆన్లైన్ సర్వీస్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మెంబర్ ఈ సేవా పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఉద్యోగులు యుఏఎన్ పాస్వర్డ్ క్యాప్చ్ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మేనేజ్ ట్యాబ్ క్లిక్ చేయాలి. అందులో ఈ నామినేషన్ సెలెక్ట్ చేయాలి. కుటుంబ సభ్యుల వివరాలు ఎంటర్ చేయాలి. మీ నామినీగా ఎవరిని ఎంచుకుంటే వారి వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్ క్లిక్ చేసి పేర్లు, ఇతర వివరాలు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకరు లేదా ఒకరికన్నా ఎక్కువ మంది పేర్లు ఎంటర్ చేయొచ్చు. ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కూడా మీరు వివరంగా చెప్పచ్చు. వివరాలన్నీ ఒకసారి సరిచూసుకున్న తర్వాత సేవ్ ఈపీఎఫ్ నామినేషన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత పేజీలో ఈ సైన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. వన్ టైం పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ను ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఈ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. గతంలో ఎంప్లాయీస్ డిజిటల్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడిఎల్ఐ స్కీమ్ ద్వారా 2 లక్షల నుంచి 6 లక్షల మధ్య బీమా లభించేది. ఇటీవల ఆ స్కీమ్ బెనిఫిట్స్ పెంచింది. ఈపీఎఫ్ఓ కనీసం 2,50,000 నుంచి గరిష్టం 7 లక్షల వరకు బీమా పొందే అవకాశాన్ని కూడా కల్పించారు. చూశారు కదా, ఇలా మన ఈపీఎఫ్ఓ అకౌంట్ ద్వారా మనం ఈడిఎల్ఐ ఇన్సూరెన్స్ని పొందొచ్చు. మీరు కూడా ఈ వివరాల ప్రకారం మీ నామినీని ఎంటర్ చేసుకొని మీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ని పొందండి.